హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షార్ట్ హ్యాండ్స్ అన్నట్టు చిన్న హ్యాండ్స్ ఎలా కట్ చేద్దాము, దీన్ని ఎంత పెట్టుకోవాలి, ఎలా కట్ చేయాలనేది చూద్దాం. 36 సైజ్ వాళ్ళకి, 26 సైజ్ వాళ్ళకి, నార్మల్ గా ఓకే 36 వస్తుంది, 26 సైజ్ వాళ్ళకి మనం హ్యాండ్స్ అంటే చిన్న పాపలకు కూడా గుర్తొచ్చండి ఈ సైజు అలా ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మనం ప్రతి అన్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయంగా వచ్చింది క్లాత్. ఈ క్లాత్ ని మనము, ఈ ఫోల్డింగ్ ఆల్రెడీ ఉంది కదా, అంచులు ఈ వైపు ఉన్నాయి కదా, దీన్ని మనం ఈ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ని కూడా మనం ఇలాగ వేసుకోవాలి. వేసుకొని మీకు కనబడే విధంగా ఇది ఈ సైడ్ తిప్పుకోండి, అంటే చేతి చివరిది కింది భాగంను మన రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి. చూసుకొని మనము, ఈమెకైతే సంక బట్టలు వాడేవి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ కూడా అవసరం లేదు. ఓకే, నేను మీకు చిన్న చిన్నగా, మీకు దూరం ఉన్నారు కాబట్టి టేప్ తోటి కూడా చూపిస్తున్నాను. ఎన్ని ఇంచ్? 5 ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్ గా. కానీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇలా హెమ్మింగ్ పట్టికేసుకుందాం. దీనికి 2x2 కదా, 1 ఇంచ్ అయితే ఫస్ట్ ఫోల్డింగ్ ఒకటి, సెకండ్ 1 ఇంచ్, అంటే మొత్తం 1 పావు అయితే తీసుకున్నాను. ఈ 1 పావు దగ్గర నుంచి 5 ఇంచెస్ అయితే నార్మల్ గా ఎగ్జాక్ట్ ఉంది చేతులు. మనం ఇక్కడ కూడా కుట్టుకు ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇగో ఇలాగ లైన్ వేస్తాం. ఓకే, తర్వాత ఒక్కసారి బ్లౌజ్ ని పెట్టుకొని ఇలా మెజర్ చేసుకోండి. అంటే మనకి కింద లూజ్ ఉన్నది కదా, కింద లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూపిస్తాను మీకు. 5 ఇంచెస్ ఉంది, ఈ 5 ఇంచెస్ దగ్గర ఒకటి ఇలాగా ఇలాగా ఒక మార్క్ అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇది ఖర్చుకు సరిపోతుంది. మనకు పెట్టుకున్న తర్వాత దీన్ని లైన్ వేసుకోండి, లైన్ వేసుకోండి. ఇది ఎంత ఉందో లైన్ చూడండి, 2.5 ఇంచెస్ ఉంటుంది. 2.5 ఉంది కుట్టు దగ్గర నుంచి. 2.5 ఉంటేనే మన బ్లౌజ్ కుదురుతుంది. ఒక డౌట్ నాకు కూడా వచ్చింది అనుకోండి, మన ఆర్మ్ రౌండ్ అది ఎంత వచ్చింది, 7.5 ఉంది. ఇది కూడా 7.5 ఉందా చూసుకోండి, ఇది కరెక్ట్ ఉంది ఎగ్జాక్ట్ గా. పైన నుంచి ఇక్కడ వరకు 7.5 ఉండాలి. 7.5 ఇక్కడ నుంచి వచ్చే సంక పాటు సేమ్ ఉందా లేదా చూసుకొని కరెక్ట్ వస్తే మనకు అప్పుడు కుట్టినప్పుడు కూడా రౌండ్ అక్కడ వరకు కరెక్ట్ వచ్చినాయా లేవా తెలుస్తాయి అన్నట్టు. ఈ ప్లేస్ కరెక్ట్ ఉండాలి, ఈ ప్లేస్ కరెక్ట్ ఉండాలి. మనకు హ్యాండ్ కొలత పెట్టుకున్నప్పుడు మనం నార్మల్ గా ఏం చేయాలంటే, వెనక భాగం కనబడే విధంగా పెట్టుకోవాలి మనం. వెనక భాగం కనబడే విధంగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా కరెక్ట్ గా మార్క్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది పెద్దగా లేదు కాబట్టి 1 1 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. అందరికి 2 ఇంచెస్ చెప్తాను కదా, 1 పావు వరకు టోటల్ గా జాయింట్ కావాలి మన, 2 ఇంచెస్ కావాలి అందరికైతే. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాటి నుంచే మనం లోతు కూడా 1/2 ఇంచ్ ఇలాగా తీసుకోండి. ఎలాగో చిన్న బ్లౌజ్ కు చిన్నగానే ఉంటాయి అన్ని, ఇది చిన్నగానే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునే ప్రకారంగా ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటాం ఏమింగ్ కోసము. ఫోల్డ్ చేసుకుని కట్ చేస్తే మనకి ఇక్కడ పాయింట్ అనేది కరెక్ట్ కనబడుతుంది. ఎట్లా వచ్చింది, కట్ చేసింది కరెక్ట్ గా వచ్చింది. దీన్ని ఇక్కడ కచ్చిక పెట్టేసుకొని ఇక్కడ లోతు తీసేసుకోండి, కచ్చిక పెట్టుకోండి. మనకి ఇప్పుడు ఈ లోతు తీసుకున్న పాయింట్ తెలవాలి, ఉల్టా సీదా తెలవాలి అంటే ఇలా మార్క్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ 3 వీడియోలు అయితే వచ్చేసినాయి కదా, దీంట్లోనే నేను క్రాస్ పట్టీలు కూడా చెప్దామనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియో. ఎందుకని, మీకు ఈ 3 వీడియోలు చూస్తే మీరు బ్లౌజ్ క్లియర్ గా అర్థమైపోతుంది. లెంత్ ఎక్కువైతుందని అన్ని ఒకటే దాంట్లో పెట్టలేను, వేరు వేరు వీడియోలు పెట్టినాను. ఫస్ట్ క్రాస్ పట్టీలు అయితే సింపుల్ ట్రిక్ తోటి చెప్తాను. సింపుల్ గా ఏంటంటే, వాళ్ళ క్రాస్ పట్టి మనం వెనక సైడ్ అయితే మనం 2 ఇంచులు అయితే మైనస్ చేసినాం కదా, అదే 2 ఇంచులు మైనస్ చేయాలి. 2 ఇంచులు ప్లస్ కుట్లకు 3 పావు, అంటే 2 3 పావు పెట్టేసుకోవాలి. 2 3 పావుకు ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఆలం బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత చూసుకోవాలి.
ఎయిట్ ఇంచెస్ ఉంది, కానీ ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం, 9 ఇంచెస్ అయితే పెట్టుకుందాము. పెట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి, సేమ్ ఇక్కడ కూడా 2 ముప్పావు పెట్టేసుకో. లైన్ వేసుకోవాలి, లైన్ వేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి ఎక్స్ట్రా వేయించాలి. ఇక్కడ మనం ఆల్రెడీ దానికి 3½ వచ్చింది కదా, మనం అందరికి 4 పెడతాం కానీ 3½ వచ్చింది కదా, మనం ఇక్కడ 3A పెట్టుకోవాలి. వచ్చిన దాన్ని బట్టి క్రాస్ పట్టి దగ్గర చేంజ్ చేసుకోవాలి, పెట్టి ఈ మార్కుకి ఈ మార్కు కలపాలి. అంతేనండి క్రాస్ పట్టి ఈజీ మెథడ్ ఇది. ఇది కట్ చేసుకొని దీన్ని బట్టి ఇంకా 2 క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. పెట్టుకొని ఇంకా 2 కట్ చేసుకోవాలి. 4 క్రాస్ పట్టీలు వేసుకోవాలి కదా, 4 కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా మీరు షేర్ చేయాలనుకుంటే కంపల్సరీ ట్రైనింగ్ క్లాసులు నడుస్తున్నాయి కదా, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.